సంగారెడ్డి జిల్లాలో క్రషర్ల విధ్వంసంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అనుమతులు ఉన్నాయంటూ అసెన్ భూముల్లో క్వారీలు తవ్వుతున్న వారి లెక్కలు తీస్తుంది. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం చేసిన అక్రమార్కుల పని పట్టాలని జనం డిమాండ్ చేస్తుండటంతో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లాలోని క్వారీల పేలులతో వాటికి దగ్గరలో ఉన్న గ్రామాల్లోని ఇల్లు బీటలు వారుతున్నాయని ఏళ్లుగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీలకు వెళ్లే వాహనాలతో దుమ్మురేగి పంటలను కమ్మేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల పైరువీలతో అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించారు. జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న కంకర క్వారీలపై నివేదిక ఇవ్వాలని మంత్రి దామోదర రాజు నరసింహ ఇటీవల జిల్లా సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. పలు క్వారీలపై విచారణ ప్రారంభించింది. జిన్నారం మండలం కాజీపల్లి మాదారం రాళ్లకత్వ పంచాయతీ పరిధిలో కంకర క్వారీలు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కాజీపల్లి శివారులో 144 సర్వే నెంబర్లో ఓ వ్యక్తికి 2 క్వారీలు ఉండగా అదనంగా 3 హెక్టార్ల తవ్వకాలు చేపట్టారని మైనింగ్ అధికారుల తనిఖీలు తేలింది. అందరి డిపార్ట్మెంట్ సమన్వయంతోనే ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక 10-15 రోజుల పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం తీసుకొచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ అని బంజేపేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక కాంప్రహెన్సివ్గా ఒక రిపోర్ట్ కూడా మేము కలెక్టర్ గారికి గౌరవ మంత్రి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా మాకు కొంత కాంప్లైంట్ చేశారు. గ్రామస్తులు కూడా మేము భరోసా ఇస్తున్నాం, మీరు బాధపడకండి. ఇక్కడ జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతిదాని మీద చర్య తీసుకుంటాం. వాళ్ళు పొల్యూషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, అన్నిటి మీద చర్య తీసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ఒక 10 రోజుల పాటు సదరు క్వారీ యజమానికి 47 కోట్లకు 10 రెట్లు జరిమానా చెల్లించాలని గతంలో నోటీసులు పంపించినా స్పందన రాలేదు. రాళ్లు పగల కొట్టడానికి వీటిలో చేపట్టే పేలులతో ఇల్లు బీటలు వారుతున్నాయని మాదారం గ్రామస్తులు ధర్నా చేశారు. క్వారీలు నిర్వహించవద్దని వ్యతిరేకించారు. అయినా గత ప్రభుత్వంలో మళ్లీ మరో 6 క్వారీలు ఆయనకే కేటాయించారు. కంది మండలం ఎర్దనూరులో అసైన్ పట్టా భూముల్లో పేలులతో దుమ్మురేగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు బీటలు వారుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 400 ఎకరాలు సాగుకు నోచని పరిస్థితి. జరాసంగం మండలం కుప్పానగర్ ఇదులపల్లి శివారులో 6 క్వారీలున్నాయి. అనుమతులు ఉన్నాయంటూ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. భారీ పేలులతో ఇదులపల్లి మేదపల్లి చెందిన రైతులకి నష్టం వాటిల్లుతోంది. లారీలు టిప్పర్ల రాకపోకలతో దారులు అధ్వానంగా మారుతున్నాయి. చౌటకూర్ మండలం శివంపేట శివారులోనూ ఇదే పరిస్థితి. పటాన్చెరువు మండలం లగ్దారం శివారులో అనుమతి లేకుండానే క్వారీలు కొనసాగుతున్నాయి. మైన్స్ పైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంగారెడ్డి ఆర్డీఓ గారు కన్వీనర్ గా ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓన్లీ ఇది మైన్స్ ఇర్రెగ్యులారిటీస్ మీదనే ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏడీ మైన్స్ కానీ ఇరిగేషన్స్ కానీ తహసీల్దార్ పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. ఈ అందరి ఆధ్వర్యంలో ఒక స్పాట్ విజిట్ అన్ని మైన్స్ అన్ని ఈ లైసెన్స్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. రూల్ ప్రకారం క్వారీల వద్ద సీసీ కెమెరాలు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. తవ్విన వెంటనే గుంతలను మట్టితో పూడ్చాలి. ఇవేవి క్వారీ యజమానులు పాటించడం లేదు. రెవెన్యూ మైనింగ్ పిసిబి నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. మంత్రి ఆదేశాలతో అధికారులు ఉరుకుల పరుగుల మీద క్వారీలను తనిఖీ చేస్తూ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇకనైనా తమ ప్రాంతంలో క్వారీల విధ్వంసం ఆగుతుందని జనం ఆశిస్తున్నారు.